వెయ్యేళ్ల కిందటే రామానుజాచార్యులు సమానత్వాన్ని చాటారన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. సమాజంలో అంధవిశ్వాసాలు చెలరేగినప్పుడు మహానుభావులు పుడతారన్నారు. ముచ్చింతల్లో రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్నారు. దాదాపు 3 గంటల పాటు ఆశ్రమంలో పర్యటించారు. సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించి జాతికి అంకితం చేశారు ప్రధాని. ఇక్రిసాట్ పరిశోధనలు ప్రపంచానికి కొత్త దారి చూపాలన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఇక్రిసాట్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ని ప్రారంభించారు. ఇక్రిసాట్ స్వర్ణోత్సవ లోగో, పోస్టల్ స్టాంప్ రిలీజ్ చేశారు ప్రధాని. ఆ తర్వాత అక్కడి పరిశోధన కేంద్రాన్ని పరిశీలించారు. వాతావరణ మార్పుల్ని తట్టుకునే వంగడాల్ని ఉత్పత్తి చేయాలని శాస్త్రవేత్తలకు సూచించారు. సమాజంలో అన్ని వర్గాల ప్రజలు సమానంగా ఉండాలని రామానుజస్వామి స్ఫూర్తితో ప్రధాని మోడీ దేశాన్ని పాలిస్తున్నారని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ముచ్చింతల్ రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్నారు. 1000 ఏళ్ల క్రితమే సమానత్వ భావనను రామానుజాచార్యులు చెప్పారని గుర్తు చేశారు. శ్రీరామచంద్రునిలా ప్రధాని మోడీ కూడా వ్రత సంపన్నుడని కొనియాడారు చెన్నజీయర్ స్వామి. రాముడిలా మోడీ రాజధర్మం దేశం తలెత్తుకునేలా చేస్తోందని ప్రశంసించారు. మోడీ ప్రధాని అయ్యాకే దేశ ప్రజలు హిందువులమని గర్వంగా చెప్పుకోగలుగుతున్నారన్నారు. మోడీ ప్రధాని అయ్యాక భరతమాత తలెత్తుకుని చిరునవ్వులు చెందిస్తోందన్నారు. పటాన్చెరు ఇక్రిసాట్ దగ్గర ప్రధాని మోడీని కలిశారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి. ప్రధానిని సన్మానించిన వివేక్ దంపతులు కాకా బుక్ ని మోడీకి అందించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ప్రధానితో చర్చించారు వివేక్. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను కూడా మోడీ ఆరా తీసినట్లు తెలుస్తోంది. ముచ్చింతల్లో సమతా మూర్తిపై రూపొందించిన 3D మ్యాపింగ్ లేజర్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విగ్రహంపై లేజర్ కిరణాలతో నిర్వహించిన ఈ షో దాదాపు 15 నిమిషాల పాటు కొనసాగింది. కళ్లు మిరుమిట్లు గొలిపే కాంతుల మధ్య రామానుజాచార్యుల విగ్రహంపై లేజర్ కిరణాలతో చిత్రాల్ని ఆవిష్కరించారు. రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ముగిసింది. దాదాపు 7 గంటల పాటు రాష్ట్రంలో ఉన్నారు మోడీ. ముచ్చింతల్లో 4 గంటల పాటు పర్యటించారు. రాత్రి 8:30 గంటలకి ముచ్చింతల్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి రిటర్న్ అయ్యారు. రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎస్, డీజీపీ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, బండి సంజయ్, ఈటల రాజేందర్తో పాటు పలువురు బీజేపీ నేతలు ప్రధానికి ఎయిర్పోర్ట్ లో ప్రధానికి సెండ్ ఆఫ్ ఇచ్చారు. 9:45 ఢిల్లీకి బయలుదేరారు మోడీ. ప్రధాని నరేంద్ర మోడీ టూర్ కి సీఎం కేసీఆర్ డుమ్మా కొట్టారు. రాష్ట్రానికి వచ్చిన ప్రధానికి ప్రోటోకాల్ ప్రకారం స్వాగతం పలకాల్సిన ఆయన క్యాంప్ ఆఫీస్ కే పరిమితమయ్యారు. అయితే టీఆర్ఎస్ బీజేపీ మధ్య పొలిటికల్ హీట్ పెరగడంతోనే ప్రధాని పర్యటనకు సీఎం డుమ్మా కొట్టినట్లు తెలుస్తోంది. నిన్న హైదరాబాద్ కు ప్రధాని రాగా గవర్నర్ తమిళిసైతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శంషాబాద్ లో స్వాగతం పలికారు. రాష్ట్రానికి ప్రధాని వస్తే స్వాగతం పలకాలనే సోయి లేకుండా కేసీఆర్ ఫామ్ హౌస్ కి పరిమితమయ్యారని విమర్శించారు బండి సంజయ్. కుంటి సాకులు చెప్తూ తప్పించుకోవటానికి సిగ్గనిపించడం లేదా అని ప్రశ్నించారు. ప్రోటోకాల్ పాటించకుండా దేశ ప్రధానిని అవమానించారన్నారు కేసీఆర్ కు. కుసంస్కారానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని అన్నారు. కేసీఆర్ భారత రాజ్యాంగాన్ని అవమానించేలా మాట్లాడారన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కేసీఆర్ పై దేశద్రోహం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దళితులంటే కేసీఆర్ కు చిన్నచూపన్నారు. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సిద్దిపేట జిల్లా గజ్వేల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దేశ ప్రజలకు సీఎం క్షమాపణలు చెప్పే వరకు కాంగ్రెస్ పోరాటం చేస్తుందన్నారు రేవంత్. రాజ్యాంగాన్ని మార్చాలన్న కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాలకు పాలాభిషేకం చేయనున్నారు మహిళా కాంగ్రెస్ నేతలు. ట్యాంక్ బండ్పై ఉన్న అంబేద్కర్ విగ్రహానికి మాజీ మంత్రి గీతారెడ్డి, సునీతారావు పాలాభిషేకం చేయనున్నారు. రేపు పార్లమెంటు బయట కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి దీక్ష చేయనున్నారు. మేడారం జాతర పూర్తయ్యేదాకైనా ఇసుక లారీలు ఆపేయాలనే సోయి టీఆర్ఎస్ నాయకులకు లేదన్నారు ములుగు ఎమ్మెల్యే సీతక్క. ములుగులో ఇసుక లారీ ఢీకొని ఒక యువకుడు చనిపోయాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాస్కులు ధరించండి, జాగ్రత్తలు పాటించండి అని తమ పేర్లతో గోడలపై రాస్తే వాటిని తొలగించారని ఫైర్ అయ్యారు. గోడలపై పేర్లు సులువుగా తుడిచేయొచ్చేమో గాని ప్రజల మనసుల్లో తీసేయలేరని విమర్శించారు. ఏపీ ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు సఫలమయ్యాయి. దాదాపు 7 గంటల పాటు మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాలు చర్చలు జరిపాయి. దీంతో సమ్మె విరమించుకుంటున్నట్లు తెలిపారు. ప్రభుత్వంకు తమకు జరిగిన అన్యాయాన్ని గుర్తించిందని, అన్ని విషయాలపై చర్చించిందని అన్నారు. తాము అడగకుండానే 27% ఐఆర్ ఇచ్చారని, పలువురి జీతాలు పెంచారన్నారు. సెక్రటేరియట్ ఉద్యోగులకు హెచ్ఆర్ఏ 24% ఇచ్చేందుకు ఒప్పందం జరిగిందన్నారు. సీసీఏని పునరుద్ధరించినందుకు కృతజ్ఞతలు చెప్పారు.
ఐదేళ్లలో ఉత్తరప్రదేశ్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామన్నారు సీఎం యోగి ఆదిత్యనాథ్. 2017కు ముందు గోరఖ్పూర్ వాసులకు చులకనగా చూసేవారని, ఇప్పుడు ఆ పరిస్థితిని పూర్తిగా మార్చేశామని అన్నారు. గోరఖ్పూర్లోని రామ్నగర్లో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మొహద్దీపూర్ గురుద్వారాలో ప్రార్థనల్లో పాల్గొన్నారు. యూపీలో ప్రస్తుత సర్కార్పై ప్రజలు చాలా ఆగ్రహంగా ఉన్నారని, ఎస్పీ ఆర్ఎల్డీ కూటమి 400 సీట్లు సాధించడం ఖాయమని చెప్పారు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్. మిగతా పార్టీలు 3 సీట్లతో సరిపెట్టుకోవాల్సిందేనన్నారు. ఓ రాజకీయ నాయకుడిపై మాఫియా కాల్పులు జరిపితే అది రాష్ట్రంలోని లాండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అన్నారు అఖిలేష్ యాదవ్. దీనిపై యోగి సర్కార్ సమాధానం చెప్పాలన్నారు.